నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ప్రభు సన్నిధిలో అది జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు మీరు కృతజ్ఞత స్తుతులతో ఆయనను అర్పించుసు చెల్లించుసు ఆయనను ఆరాధించేవారిగా ఉంటే మీ అంత ఈ లోకములో శక్తివంతులు భూమి మీద లేనే లేరు. కనుక ఆయన రెక్కల సాటున మీకు సమస్త సుఖము సంతోషమున్నది. ఆయన మీ దరిద్రాన్ని మీ సమస్యను శోధనలు తొలగించి ఈ భూమి మీద మానవ జాతికి రక్షణ అనుగ్రహించటానికే ఈ లోకానికి దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రము. అలాగనగా ఆయన సన్నిధిని పోగొట్టుకొనగా ఆయన సన్నిధిలో రక్షణ ఆనందాన్ని మీరు పొందాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, కీర్తన గ్రంథము 38:18 నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గురించి నా పాపములను గురించి నేను విచారపడుచున్నాను విచారపడుచున్నాను నా దోషములను ప్రభా నేను ఒప్పుకుంటున్నానయ్యా. నా పాపములను గురించి, నేను చేసిన క్రియలను గురించి, నేను నీ సన్నిధిలో జరిగించిన ఆ అపవిత్రమైన క్రియలను బట్టి, నా దోషములను బట్టి నేను ఈరోజు నా పాపములను గురించి విచారపడుతున్నానయ్యా. నా అంత ఘోర పాపి ఈ భూమి మీదే లేడయ్యా అని చెప్పి దావీదు తన పాప దోషాలను ఒప్పుకుంటూ నా దోషములను ఆ తల మీదను పోయబడుతున్నాయ్యా. ఈరోజు భరించలేనంత భారాన్ని నేను కలిగి ఉన్నానయ్యా. జీవించుచున్నానని పేరు ఉన్నదే కానీ నేను మృతుల సంఖ్యలోనే ఉన్నాను ప్రభా. నన్ను ఈ శ్రమ నుండి, ఈ వ్యాధి నుండి, ఈ శోధన నుండి, ఈ పాప భారాలలో నుండి నన్ను తప్పించునాయనా అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన పాపములను గురించి విచారపడుచున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక నా పాపములు నాకు అవమానము తెచ్చిన అయ్యా, వాటి వల్ల నేను ఇప్పుడు విచారం కలిగి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా. చూడండి, కీర్తన గ్రంథం 51:13 అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను నేను బోధించెదను పాపులను నీ తట్టు తిరిగి పాపులను నీ తట్టు తిప్పెదరు దేవా పాపులు నీ తట్టు తిరిగెదరు దేవా దేవా నా రక్షణకర్తవగు దేవా నా రక్షణకర్తయ్యున్న దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపించు నాయన. అప్పుడు అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి నీతిని గురించి ఉత్సాహము చేయును ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నీ స్తుతులు స్తుతిని ప్రచురపరచునట్లు ప్రసరపరచునట్లు నా పెదవులను తెరువుము నా పెదవులు తెరువు నాయన. అప్పుడు నా అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను నేను బోధిస్తానయ్యా. పాపులను నీ తట్టు తిరిగెదరు నాయన. దేవా నా రక్షణకర్తవైన దేవా రక్తార్పణమును బట్టి నన్ను విడిపించు నాయన. నీవు నా కొరకు బలి అయిన ఆ రక్త అర్పణ నా కొరకేగా ప్రభా. నీ రక్తాన్ని నా కొరకు అర్పించావయ్యా. ఆ బలిపీఠం మీద నా పాప దోషములు ఈరోజు విచారము కలగచేసే దోషాలు నాకు కనిపిస్తున్నాయ్యా. ఈరోజు నా పాపములను బట్టి నేను విచారపడుతున్నాను. నేను అక్రమము చేసే వారి యొద్ద నేను ఈరోజు బోధిస్తానయ్యా. పాపులు నీ తట్టు తిరుగుతారయ్యా. వారు ఈ పాపములో జీవిస్తూ మత్తులుగా ఉన్న వారందరినీ కూడా నీ తట్టు తిరిగెదరయ్యా. దేవునికి స్తోత్రము. అలా ఒక్కసారి నన్ను క్షమించాయా,
నా దోషములు నా తల మీద పోయబడి నాకు అవమానాన్ని తెస్తున్నాయ్యా. నాకు చిగ్గు ఈరోజు కలుగుతున్నదయ్యా, నన్ను క్షమించయ్యా. నా దోషములకు పరిహారముగా నీవు సిలువలో రక్తార్పణ సమర్పణ చేసావయ్యా. నా కొరకు నీవు పడిన వేదన నేను తలుసుకుంటున్నానయ్యా అని చెప్పి భక్తుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? విచారపడుతున్నాడు దేవుని యొద్ద నుండి కరుణా కటాక్షములను తనకు పొందుకుంటున్నాడు. దీనుల ఎడల దేవుడే అన్నారు చెప్పండి. చూడండి, కీర్తన గ్రంథము 149లో అక్కడ యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును, భక్తులు ఘనత నుండి హర్షించెదరు కాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను ఏం చేస్తారు చెప్పండి? రక్షణతో అలంకరిస్తాడంట. దీనత్వం కలిగి నీ పాపముల గురించి, నీ యొక్క చేష్టల గురించి, నీ అపవిత్రమైన క్రియలను గురించి ఏనాడైనా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము ఈరోజు క్షమించబడి క్షేమముగా సమాజంలో నీవు తిరుగుతున్నావు అండి, ఎప్పుడైనా నీ విచారణ కలిగి ఉన్నావా? ఎప్పుడైనా నీ దోషముల గురించి నీ విచారణ కలిగి చేసుకున్నావా? ఎప్పుడైనా ఈరోజు సంతోషముగా నీ పాపానికి తీర్పు రాకుండా ఆయన నిన్ను తప్పించాడే, మరుగు చేశాడే, ఆ విషయంలో ఎప్పుడైనా నీవు ఆయనను తలంచుకొని ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కనుక ఉంటే ఆయన అంటున్నాడు, అలాంటి దీనులను ఆయన ఏం చేస్తాడో చెప్పండి? రక్షణతో అలంకరిస్తాడంట. నీ మీద రక్షణ ఆనందాన్ని కలగజేస్తాడు దేవుడు. నీ మీద రక్షణ ఆనందాన్ని కలగజేసినప్పుడు నీవెంతో ఘనత నొంది నీవు హర్షిస్తావు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. అలాంటి ఆనందాన్ని నీవు దేవుని సన్నిధిలో ఆ పాపములోనే ఉండి, ఆ పాపములోనే సంతోషిస్తూ పైకి భక్తి కలిగి లోపల వేషధారణ కలిగి ఉన్నావేమో, ఇప్పుడైనా నీ హృదయాన్ని సరిచూసుకో. దేవునికి స్తోత్రము. అలా చూడండి, కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించు, బలమును ఆయన అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగ, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదించును, వారిని ఆశీర్వదించును. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించును, బలమును అనుగ్రహిస్తాడు. యెహోవా పాపము నిన్నేం చేస్తుంది చెప్పండి? అవమానాన్ని తెచ్చింది, బలహీనుణ్ణి చేసింది, బలహీనుడిగా మార్చింది. పాపము ప్రజలకు అవమానం, దాన్ని దాచుకుంటే నీకు అవమానం తప్ప నీకు ఏ బలము ఉండనే ఉండదు. కనుక దేవుడు అంటున్నాడు, పాపము ప్రజలకు అవమానాన్ని తెస్తుంది కనుక ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన ప్రజల ఎడల ప్రీతి కలిగిన వాడు కనుక వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? తిరిగి రక్షణ ఆనందాన్ని కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యెహోవా తన ప్రజలకు బలమును, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, బలమును ఆయన అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి, సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించును. వారికి సమాధానం కోల్పోయారు. పాపము వారికి అవమానము తెచ్చినప్పుడు సమాజములో వారికి అవమానము తప్ప సమాధానం ఉండనే ఉండదు. పాపం ఏం చేస్తుంది చెప్పండి? సమాధానము ఇదివరకు ఎంతో చక్కగా నాతో మాట్లాడేవారు, ఎంతో సమాధానముగా ఉండేవారు,
ఈరోజు ఏమిటి నాకు సమాధానం లేదు, ఈరోజు నాకు ఏంటి ఈ వేదన ఏమిటి? వారికి నాకు సమాధానం లేకుండా పోయింది, కారణం ఏంటి అంటే నీ పాపమే నీకు సమాధానానికి అడ్డుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ పాపమే నీకు సమాధానాన్ని దూరము చేసింది. కనుక దేవుడు అంటున్నాడు తన ప్రజలకు బలాన్ని సమాధానాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఇక నీవు ఫలించు అంటున్నాడు. భూమి మీద నీవు బహుగా ఫలించు. ఎందుకంటే దేవుని గురించి, ఇక దేవుని యొక్క ఆనందములో, దేవుని యొక్క వనములో, దేవుడిచ్చిన రక్షణలో నీవేం చేయాలి చెప్పండి? బహుగా ఫలించాలి. ఆ రక్షణ నిన్ను ఫలింపజేస్తుంది. ఆ రక్షణ నీకు సమాధానాన్ని తెచ్చింది. ఆ రక్షణ కోలిపోయిన స్థలములో, నీకు అవమానము నిందల కలిగిన స్థలములో నీకేమిస్తుంది చెప్పండి? బలాన్ని నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రము. అలాగే అది ఎక్కడ ఎలా వచ్చింది అండి? దేవునితో నీవు సమాధానము పడినప్పుడు, నీ పాపములను ఒప్పుకొనినప్పుడు, నీ వ్యాధికి, నీ శోధనలకు, నీ శరీరములో ఉన్న ప్రతి ఒక్క బాధకు ఈరోజు సమాధానాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. చూడండి, సామెత గ్రంథం 3:9-10 వరకు చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము అప్పుడు నీ ఆస్తిలో భాగమునికి నీవు యెహోవాను ఘనపరుచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసము నీకు పైకి పొరలి పాడును. 8వ వచనాన్ని కూడా చూద్దాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగును. అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగుసున్నది. ఎప్పుడు చెప్పండి? నీ రాబడిని ఎప్పుడు ఇస్తావు? దేవుడు నిన్ను ఆశీర్వదించిన తరువాత, నీకు ఆరోగ్యం వచ్చిన తరువాత, నీకు సమస్యలన్నీ పోయిన తరువాత, నీవు ఆశీర్వదించబడిన తరువాత దేవుడు అంటున్నాడు అప్పుడు నీ రాబడి అంతటలో ఏమన్నారు చెప్పండి? ప్రథమ ఫలం ఇవి నీ ఆస్తిలో భాగాన్ని యెహోవాకు సమర్పణ చేయి. ముందు నీవు ఆరోగ్యవంతుడిగా ఉండు. ముందు నీవు సమాధానం తెచ్చుకో. ముందు నీలో ఉన్న ఆ భయంకరమైన ఈకృత శేష్టలు, సాతాని యొక్క క్రియలు తొలగించుకో. ఈ భూమి మీద బలవంతుడిగా నీవు ఆశీర్వదించబడి అప్పుడు నీవు ఫలభరితమైన తరువాత నీ రాబడిలో దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవునికి స్తోత్రము. అలా అన్నీ చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ యొక్క ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడికి ఇచ్చే దానిలో కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కనుక కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు కనుక సాతాను ఏం చేస్తాను చెప్పండి? మరలా తిరిగి శోధనలకు అప్పగిస్తున్నాడు. మరలా మీకు వ్యాధులు కలగజేస్తున్నాడు. మరలా మీ దేహానికి, మరి మిమ్ములను విడిచిపెట్టిన రోగాలు మరలా తిరిగి ఏం చేస్తున్నాయి చెప్పండి? మీ వద్దకు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే మీ దేహము దేవుని వల్ల స్వస్థత కలిగింది, ఆ ఆరోగ్యముగా ఉన్నావు, కానీ నీవు కృతజ్ఞత లేకుండా ఉన్నావు. దేవునికి స్తోత్రము. అలా కృతజ్ఞత లేకుండా నీవు జీవిస్తున్నావు. కనుక సాతాను నిన్నేం చేస్తుంది చెప్పండి? నీ దేహాన్ని మరణ పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రము. అలా సాతాను ఏం చేస్తుంది చెప్పండి? నీ దేహానికి అనారోగ్యత మరలా కలగ చేస్తుంది. రక్షణ కోల్పోతున్నావు, బలాన్ని కోల్పోతున్నావు, అలాగే ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. ఇదివరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన రక్షణలో అన్ని ఫలాలే
అన్ని ఆశీర్వాదాలే అనుభవించావే, కానీ ఇప్పుడు తిరిగి నీకేమవుతున్నాయి చెప్పండి? ఆశీర్వాదాలన్నీ మరలా పోలిపోతున్నావు. ఏమవుతున్నాయి చెప్పండి? నీకు మరలా చూడండి, ద్వితీయోపదేశ కారణము 23:21-23 చదవండి. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత నీవు ఏ మొక్కుబడి చేశావు, ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు, చెల్లించుటకు నీవు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను, తప్పకుండా దేవుడు నీ వలన దానిని రాబట్టుకొను. అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవులలో నుండి బయలుదేరిన మాటలను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ఎడల ఆ ప్రకారమే నీవు నీ నోట పలికినట్లు శ్రేష్టమైన అర్పణలను నీవు అర్పించాలి. నీ దేవుడు సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నీ బాధ, నీ వేదనలో నీ శోధనలు కలిగినప్పుడు నీవు ఏవైతే దేవుడి దగ్గర మొక్కుబళ్ళు చేస్తున్నావో, ఏవైతే ప్రభువా నాకు ఈ కీడు పోతే, ఈ శోధన పోతే, నాకు నీవు సహాయం చేస్తే నేను ఘనముగా నీకు శ్రేష్టమైన అర్పణలను అర్పిస్తానయ్యా, అన్నిటిలో నేను నీకు కావలసినవన్నీ ఇస్తానయ్యా. ఈ మరణ పడక మీద నుంచి, అలాగునే ఈ భయంకరమైన ఈ శరసాల నుండి, ఆ భయంకరమైన ఈ కరువు నుండి, భయంకరమైన ఈ మరణ అపాయాలలో నుండి నన్ను విడిపించు నాయన. నేను నీవు ఏది కోరితే అది చేస్తానయ్యా అని ఎప్పుడు అంటావు చెప్పండి? బాధలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు. అప్పుడు తెలియకుండానే మాట్లాడేస్తాం, ఎందుకంటే ఆ బాధ మనలో నుండి తీసివేయాలండి. ఆ దేవుడే, ఈ మనుషులు ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు లేరు, ఈ మనుషులు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అలాగనే నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రులు నీకు దూరమైపోయినా, అప్పుడు దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు దేవుడు తిరిగి మరలా కరుణ కటాక్షములు నీకు ఇచ్చిన తరువాత, నీవు ఆశీర్వదించబడిన తరువాత, నీ మొక్కుబడులను నీవు ఏమాత్రము కూడా తడవు చేయకూడదు. దేవునికి సోద్రము. అలా వాటి విషయంలో నీవు అక్కడ ఏమన్నారు చెప్పండి? నీవు మొక్కుకొనిన మొక్కుబడులను తడవు చేయకుండా నీ దేవుడైన యెహోవా తప్పకుండా నీవు ఏదైతే అని మర్చిపోయావో దానిని దేవుడేం చేస్తాడు చెప్పండి? తప్పకుండా తిరిగి మరలా నీ వలన రాబట్టుకుంటాడంట. అలాంటి శక్తివంతుడు ఆయన. అది నీకు పాపమవుతున్నది. దేవుణ్ణే మోసం చేస్తున్నావు, దేవుడికే టోకరా వేస్తున్నావు. అందుకే మలాకీలో దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, మలాకీ గ్రంథములో 3వ అధ్యాయము 10వ వచనములో ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచున్నారు, నా యొద్ద వారు దొంగతనము చేస్తున్నారు, మీరు శాపగ్రస్తులవుతున్నారు నా మందిరములో ఆహారముండునట్లుగా పదో భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకుని
రండి. దీనిని చేసి మీరు దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశ వాక్యం నేను ఆకాశపు వాక్యాలను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదను దీవెనలన్నీ కుమ్మరిస్తాను అంటున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నారు చెప్పండి, నా మందిరములో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆశీర్వాదాలను మీరు దొంగిలిస్తున్నారు. నా మందిరములో రక్షణ ఆనందాన్ని దొంగిలిస్తున్నారు. మీరు వ్యాధులకు బాధలకు గురి అయ్యి హాస్పిటళ్లకు మీ యొక్క సొమ్మంతా కూడా సాతాను ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడికైనా వెళ్ళి సంతోషంగా అక్కడ డబ్బులు కడుతున్నారే కానీ మీరు మాత్రము నాకు వెనక్కు మొక్కుబడులు చెల్లించే ఆలోచన మీరు చేయనే చేయటం లేదు. కనుక మీ ఆస్తి అంతా కూడా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, వ్యాధులు కలగజేస్తున్నాడు. ఒక వ్యాధి కాదు, చెప్పుకోవటానికి వీల్లేదు, డాక్టర్లే వినలేనంత వ్యాధులు ఏం చేస్తున్నాడు చెప్పండి సాతాను కలగజేస్తున్నాడంట. డాక్టర్లు కూడా వినలేని వ్యాధులు కలగజేస్తున్నాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కలుగుతుంది. ఒక్కొక్క పేషెంట్ చెబుతూ ఉండే ఈ ఎన్ననే నన్నమ్మా నేను అనేవారు కూడా డాక్టర్లు చూస్తాను నేను. ఎందుకండి, అసలు కారణం ఏంటి చెప్పండి, పాపానికి ఇది శిక్ష పడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీ దోషములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి కనుక ఈరోజు మీ ప్రార్థన నేను విననే వినటల్లా. ఎందుకండి, మీ దేహానికి స్వస్థత రాటలా, మీ ఎముకలకు బలము రాటలా, మీ దోషాలను పరిహరించి మీకు మార్గాలు చూపించి మీ కుటుంబాలు ఆశీర్వాదమనే స్థానంలో నడిపిస్తే మీరు నాకు చేసిన మొక్కుబడులు మీరు చెల్లించుటలో ఏం చేశారు చెప్పండి, తడవు చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు అక్కడ మీ భారాలు ఏమైనా చెప్పండి, మరలా తిరిగి ఏడంతలుగా మారిని. కనుక దేవుడు అంటున్నాడు ఈ భారాలన్నింటినీ తొలగించడానికి దేవుడు సన్నిధికి రండి, అపవాది మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పచ్చల్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 1 నెల 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది.
ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీత పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టారు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల మేమేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయింది, నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేస్తే వాళ్ళు రామవరపా నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నాడే అరగంట పట్టిద్దమ్మా, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అని ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.